ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచింపచేసేవిగా ఉంటాయి అని చెప్పడానికి నిదర్శనం ఇప్పుడు విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధించబోయే అభ్యర్థి ఎవరు అనే దాని మీద కంప్లీట్గా డిసైడ్ అయి ఉంటుంది అనేది ఎందుకంటే దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత విశాఖలో మేయర్ అభ్యర్థిగా ఎవరు రాబోతున్నారు అనేది ఒక నిజంగా చాలా ఆసక్తికరమైన అంశం ఇదే నేపథ్యంలో అంటే ఇప్పుడు రాబోతున్న వాళ్ళకు కూడా ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్కి కాబోయే ఎగ్జిక్యూటివ్ రాజధాని ఒక రకంగా కాబోయే రాజధాని లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పాలి ఇప్పుడు ఆ నగర బాధ్యతలను ఇప్పుడు ఆ మేయర్కి పూర్తి అధికారాలను ఇప్పుడు రాబోయే మేయర్ చేతిలో పెట్టబోతున్నారు ఒక రకంగా ఒక ఐదేళ్ల పాటు అంటే బ్యాలెట్ పేపర్ మీద ఇప్పుడు జనం వేసే ఓటు ఆ అభ్యర్థికి ఐదేళ్ల పాటు అధికారం కట్టబెట్టబోతోంది ఒక సువర్ణ అవకాశం అనమాట ఇప్పుడు ఎవరైతే మేయర్గా రాబోతున్నారు ఎందుకంటే ఒక మెగా సిటీ విశాఖ అనేది ఒక మెగా సిటీని ఏలే ఛాన్స్ ప్రజలు ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు మరికొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పరిస్థితి అంటే ఒక రకంగా విశాఖ ఒకటి గుంటూరు ఒకటి అండ్ విజయవాడ ఈ మూడు కైవసం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తుంది అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది సెకండరీ కాకపోతే ఇక్కడ మొత్తం జీవీఎంసీ పరిధిలో గ్రేటర్ విశాఖ పరిధిలో మొత్తం తొంభై ఎనిమిది గాను అభ్యర్థులను పూర్తి స్థాయిలో నిలబెట్టిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీకే దక్కింది అనేది చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది అక్కడ ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చిన పరిస్థితి అంటే కొంతమంది కొన్ని చోట్ల విత్రురాలు చేసేసుకున్నారు కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకలేదు చాలా వార్డులో కానీ తొంభై ఎనిమిది వార్డులకి కూడా అక్కడ అభ్యర్థులు నిలబెట్టిన ఘనత మాత్రం వైఎస్ఆర్సీపీకి దక్కింది ఆ విషయంలో ముందు నుంచే కసరత్తు చేశారు ఆ క్రెడిట్ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిది అనేది అక్కడ స్థానికులు చెబుతున్నమాట అంటే టోటల్గా చూసుకుంటే ఇక్కడ ప్రచారం విషయంలో ఒక రకంగా వైసీపీ మంత్రులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి అక్కడ ఉన్న విజయసాయిరెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఒక రకంగా అది చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది విపక్షం విషయంలో తీసుకుంటే చంద్రబాబు గారు నారా లోకేష్ గారు పూర్తిగా ప్రచారం అంతా వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటు పడి ఉంది అంతకుమించి వేరే నాయకుడు కనిపించలేదు అనేది ఇక అభ్యర్థుల ప్రచారం అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత టీడీపీ నుంచి జోరందుకుంది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అంటే ఎన్ని చోట్ల ఎన్ని కార్పొరేటర్ అభ్యర్థుల చోట్ల ఖాతా తెరుచుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఆ లెక్కలైతే ముందుగా చెప్పలేరు మామూలుగా అయితే ఖచ్చితంగా నాలుగు సీట్లైనా రావాలి అంట కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో మిగిలిన పార్టీలకు ఒక గట్టి షాక్ తగిలే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే అక్కడ విజయసాయిరెడ్డి గారి పాదయాత్ర చేయడం కానివ్వండి వైసీపీ తరపున మంత్రులందరూ రోడ్డు ఎక్కడం మద్దతు ఇవ్వడం ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇతర పార్టీలకు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ప్రధానంగా టీడీపీలో సిపిఐ పొత్తు పెట్టుకుంది అలాగే అక్కడ ఉక్కు ఉద్యమం వల్ల సిపిఎం కూడా కాస్తంత హడావుడి చేస్తుంది ఓవరాల్గా చూస్తే కొత్త పాలక మండలిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంది ఎవరు మేయర్ అవుతారు అనేది ఒక సస్పెన్సే కానీ ఖచ్చితంగా ఆ మేయర్ పీఠం వైసీపీ సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి